హాయ్ వ్యూవర్స్, 14th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ పొజిషన్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఓటింగ్ కి ఇప్పటి ఓటింగ్ అనేది చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మార్నింగ్ అయితే అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కూడా మానస్ డేంజర్ జోన్ లో ఉంటే, ఇప్పుడు చూసినట్లయితే అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కాజలే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉంది. ఇక టాప్ పొజిషన్ లో ఉన్న సన్నీ షణ్ముఖ్ వీరిద్దరికి కూడా ఓటింగ్ అయితే కాన్స్టాంట్ గా జరుగుతూ ఉంది. సో ఇద్దరికైతే ఓటింగ్ పర్సంటేజెస్ లో ఏ మార్పు కనిపించడం లేదు, సేమ్ లెవెల్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఇక సిరికి అయితే ఓటింగ్ గ్రాఫ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఇక పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం 17-18% వరకు పెరిగిందనే చెప్పుకోవాలి. ఇక మానస్ కైతే కొంచెం ఇప్పుడిప్పుడే గ్రాఫ్ ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో మనం ఈరోజు ప్రోమో కూడా చూసాము, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత టోటల్ గా ఓటింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని చూస్తే మాత్రం సన్నీ షణ్ముఖ్ సిరి ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సే 100% కనిపిస్తూ ఉంది. ఇక మానస్ కాజల్ వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక మానస్ కి ఇదే విధంగా కానీ ఓటింగ్ కానీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే మాత్రం తను కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళి కాజలే మోస్ట్లీ డేంజర్ లోకి వెళ్లే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాయి.